విక్రమిస్తాడు రైతులకి అనువంశకంగా వాళ్ళ పూర్వీకుల నుంచి సంక్రమిస్తున్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్ మోహన్ రెడ్డి బొమ్మ వేయడాన్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు ఇది ఇది రాజరిక వ్యవస్థ కాదండి మన రాజరిక వ్యవస్థను ఎప్పుడో వదిలేసాం ప్రపంచ అసలు భారత బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడే రాజరిక వ్యవస్థ కొలాబ్ ఎండ్ అయిపోయింది ఆ ఆరు వందల యాభై దేశ రాజరిక రాజ్యాలు ఉన్న చోట మాత్రం తప్ప మన మనం మన ఆంధ్ర రాష్ట్రంలో పదిహేడు వందల డెబ్బై రెండు నుంచి మెడ్రాసు ప్రెసిడెన్సీ ఎస్టాబ్లిష్ దగ్గర చేసిన దగ్గర నుంచి జమీందారులు పట్ట ఉన్న చోట రాజ్యాలు ఉన్న చోట తప్ప ఏదో విజయనగర రాజు గారు లేకపోతే అటువంటి రా రాజ్యాలు పరిపాలించిన ప్రాంతం తప్ప మిగిలినవన్నీ కూడా సెటిల్మెంట్ జరిగినాయి దాని రాజరికం వ్యవస్థ ఎండ్ అయిపోయింది పంతొమ్మిది వందల ఇరవైలో థామస్ మన్రో గారు రైతు వారి సెటిల్మెంట్ చేసినప్పుడు చాలా వరకు ఒక పగడ్బందీ రైతు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ఇంప్లిమెంట్ చేశారు దీని మీద వ్యక్తుల వ్యక్తులు వస్తారు పోతారు ముఖ్యమంత్రి గారు వస్తారు ఇంకో ముఖ్యమంత్రి వస్తారు పార్టీలు వస్తాయి పార్టీలు పోతాయి దీని మీద ముఖ్యమంత్రి గారి ఫోటో వేసుకోవడం ఏమిటండి ఇది అవమానకరం ఆయనకే కూడా అవమానకరమే ఇది ప్రజలకి ప్రజల్ని అవమానించినట్లే నా పట్టా మీద వేరే వాళ్ళ ఫోటో ఏమిటండి ఇది ప్రజల్ని అవమానించడమే ప్రభుత్వాన్ని అవమానించడమే చట్టం ప్రకారం రాజ్యం ప్ర రాజ్యాంగం ప్రకారం పరిపాలించాలి గాని ఇది ఎవరి సొంత ప్రాపర్టీ కాదు ఇది పంచి ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అలాగే పట్టణాల పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయడం వల్ల ఇలాంటి కొన్ని కొన్ని చర్యల వల్లే రానున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని కోలుకోబోతున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ నేనేం చెప్పలేనండి అది ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు గెలవాలి ఎవరు ఓడిపోవాలి అనే విషయాన్ని ప్రజలు గమనిస్తారు కానీ ముఖ్యమైన అంశం ఏమిటంటే రాజరిక వ్యవస్థలో రాజుగారి ముఖ ముఖ చిత్రం ఆయన సీలు ప్రతి ప్రతి వ్యవహారం మీద ఉండేది ఇది మనది ప్రజా ప్రజా పరిపాలన మన రాజ్యాంగం సార్వభౌమత్వాన్ని మనకి ఏదైతే సావరనిటీ ఉందో అది ప్రజలకు ఇచ్చింది ప్రతి వ్యక్తి కూడా సావరెన్ అందరూ కలిసి మన సార్వభౌమత్వాన్ని ఒక వ్యక్తికి ఇస్తున్నాం ఏమిటంటే నాయన వెళ్ళి మా మంచి కోసం చూడు నీ గురించి నువ్వు ఆలోచించకుండా నీ గురించి నీ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా మా భవిష్యత్తు గురించి ఆలోచించు మేము ఆరు కోట్ల మంది ప్రజలం ఆరు కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తు మీ చేతిలో పెడుతున్నాం అని ప్రతి దిస్ ఇస్ అ డెమోక్రాటిక్ సిస్టమ్ దిస్ ఇస్ నాట్ ఏ ఫ్యూడల్ మొనార్కీ అలా లేకపోతే యుద్ధం చేసి ఆక్రమించుకుని భారత రాజ్యాంగాన్ని మాకి రాజ్యాంగంతో సంబంధం లేదు కానీ కొత్త రాజ్యాంగం తయారు చేసుకుంటే తప్ప ఇది భారత భారత రాజ్యాంగానికి ఒక సీలు ఉంటుంది నాలుగు సింహాల సీలు అలాగే ఆంధ్రప్రదేశ్కి ఒక ఒక ఐడెంటిటీ ఉంటుంది చూడండి ఇప్పటి వరకు నేను ఎక్కడా చూడలేదు నేనున్న ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్లో దెర్ ఈజ్ ఆల్వేస్ ఓన్లీ ది ఎంబ్లం ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ది నేషనల్ ఎంబ్లం ఆర్ ది స్టేట్ ఎంబ్లం ఏ ఏ అఫీషియల్ పత్రం మీద కూడా స్టేట్ ఎంబ్లము లేకపోతేనేమో నేషనల్ ఎంబ్లం దీని మీద ముఖ్యమైన వ్యక్తుల ఎంబ్లమ్స్ పెట్టుకోవడం అనేది చనిపోయిన వాళ్ళు ఏదైనా మెమరీగా పెట్టుకోవచ్చు ఓకే ఓకే సార్ గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మీరు సడన్గా ఆ పదవికి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు సార్ అంటే నేను ఒకటి సర్వీస్ నుంచి రిటైర్ అయిపోయాను అండి ఐఏఎస్ నుంచి ఐఏఎస్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఒక నన్ను ఒకటి ఏమిటంటే ముఖ్యమైన అంశం నేను ముప్పై ఆరు ఏళ్ళు ఐఏఎస్లో పనిచేసినప్పుడు పదమూడు సంవత్సరాలు నేను వరల్డ్ బ్యాంక్లో తర్వాత యునైటెడ్ నేషన్స్లో పనిచేశాను సో చాలా ప్రపంచ వ్యాప్తంగా నాకు మంచి పేరుంది ప్రపంచ అభివృద్ధి కాబట్టి చాలా మంది నన్ను వచ్చి మాకు హెల్ప్ చేయండి అడ్వైజ్ చేయండి లేదా మాకు పని చేయండి నేను చాలా మంది ఐఏఎస్ఆర్ నేను అందుకనే మాజీ ఐఏఎస్ ఆఫీసర్ని కాదు నేను నేను ఐఎమ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ప్రొఫెషనల్ చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్ లాగా వాళ్ళకి రిటైర్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పని ఉండకపోవచ్చు నాకు అటువంటి సమస్య లేదు నాకు ప్రపంచం ఏ మార్గంలో అయినా కూడా ఇప్పుడు నేను రైట్ ఐ ఐఎమ్ ఇన్ మలేషియా డే ఐ వాజ్ ఇన్ సింగపూర్ కాబట్టి నేను ఒకరు దయా దాక్షిణాల మీద బతికేవాడిని కాదు కాబట్టి అది అది ఒక ముఖ్యమైన అంశం రెండవది ఏమిటంటే నేను ఏ పని చేసినా కూడా ఆ పనిలో నేను నేను ఇరవై నాలుగు గంటలు నా జీవితాన్ని దారబోసి నా నా స్వయం నా గురించి నా కుటుంబం గురించి కాకుండా నేను ప్రజల గురించి సమాజం గురించి ఆలోచించే వ్యక్తిని నేను అలాగే పనిచేస్తాను నేను నా జీవితం అంతా నాకు అరవై మూడేళ్ళు ఇప్పుడు నేను నేను ఇరవై ఏళ్ల నుంచి కూడా అదే దృక్పథంతో పనిచేస్తాను డాక్టర్గా పనిచేసిన తర్వాత డాక్టర్ తర్వాత డాక్టర్ లో చేరిన తర్వాత ఇంటర్నేషనల్ లో చేరిన ఇరవై నాలుగు గంటలు ప్రజల గురించి ప్రజల భవిష్యత్తు గురించి మంచి గురించి ఆలోచించాను కాబట్టి నేను ఎప్పుడైనా కూడా ఏ వ్యవస్థలో అయినా కూడా నేను మొత్తం ఇరవై ఐదు డిఫరెంట్ అసైన్మెంట్స్ చేశాను నా జీవితంలో తొమ్మిది దశలు ఉన్నాయి ఒక దశకి ఒక దశకి సంబంధం లేదు దశ నవావతారాలు లాగా కాబట్టి నేను ఏ దశలో అయినా కూడా నేను ప్రజలకి మంచి జరగలేని పరిస్థితిలో ఉన్నాను అంటే ఆ ఉద్యోగం మానేసాను ఓకే ఐ మూవ్ ఆన్ ఓకే ప్రజలకు మంచిగా జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలకి మంచి జరగలేదని భావించే నేను ఆ పదవికి రాజీనామా చేశానని మీరు మీరు చెప్తున్నారు సార్ అంటే మంచి జరగలేదని భావించి ఆ పదవికి రాజీనామా చేశారంటే ఏం చేశారు అలాగే అలాగే అది అది అలా అలా చెప్పకండి నేను ఏ వ్యక్తి గురించి ముఖ్యంగా ఈ ఎలక్షన్ల ముందు నేను మాట్లాడదలుచుకోలేదు ఆయన ఆయన విధానంలో ఆయన చేసుకున్నారు నేను అనుకున్నది నేను వ్యక్తిగతంగా ఒక వ్యక్తిగా ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నేను ఆ చాలా మంది ట్రోలింగ్ చేస్తున్నారు నేను మర్చిపోయేది ప్రజలు మర్చిపోయేది ఏమిటంటే నేను నేనే పార్టీకి వాడిని కాదు నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పద్దెనిమిది నెలలు ఆయన ఆంతరింగిక ఆఫీసులో ఆయనకి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేశాను ఆయన్ని ప్రతిరోజు కలిసి మాట్లాడే వ్యక్తుల్లో ఐదు ఐదారు మంది వ్యక్తుల్లో నేను ఒకడిని మంత్రులకి ఎంపీలు ఎమ్మెల్యేలకి దొరకని యాక్సెస్ నాకు ఉండేది కాబట్టి అది గౌరవనీయమైనటువంటి బాధ్యతని నేను అనుకునేవాడిని అదేవిధంగా నేను నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా రెండు వందల సంవత్సరాలు పనిచేస్తాను ఆయన ఆంతరిక సెక్రటరీ కాకపోయినా ఫైనాన్స్ హెడ్ హెడ్గా తరువాత ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు స్పాన్సరర్గా నేను ఆయనతో చాలా దగ్గరగా కాబట్టి ఇద్దరు గురించి నాకు మంచి దగ్గర సంబంధాలు అవగాహన ఉంది సార్ ఆర్థిక రంగంలో మీకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది ఇప్పుడు ప్రస్తుతం అసలు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉంది జీడిపి ఎలా ఉంది అంటే ఏం చెప్తారు సార్ జిఎస్డిపి అంటే అండి ఇప్పుడు గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యంగా గత నాలుగు సంవత్సరాలుగా డేటా అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి ఇండిపెండెంట్ డేటా ఏం లేదు మనకి పంతొమ్మిది వందల ఇరవై తర్వాత ఇండిపెండెంట్ డేటా ఏం లేదు స్టడీస్ కానీ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే డేటా తప్ప ప్రభుత్వం వాళ్ళు ప్రతినిధి సంవత్సరం పబ్లిష్ చేసే సోషియో ఎకనామిక్ సర్వే తప్ప వేరే వ్యవ వేరే సోర్సెస్ లేవు కాబట్టి వేరే సోర్సెస్ లేవు కాబట్టి ఖచ్చితంగా చెప్పడం కష్టం ఒక విషయం చెప్పేది ఏంటంటే రెండు మూడు అంశాలు మాత్రం ప్రభుత్వం నేను ఎగైన్ ప్రభుత్వ డేటానే కోట్ చేస్తున్నాను పద్నాలుగున్నర లక్షల కోట్ల స్థూల ఆదాయం అంటే జిఎస్డిపి ఫోర్టీన్ పాయింట్ ఫోర్ పద్నాలుగు లక్షల ఐదు వందల పైచులు కంటున్నారు గ్రోత్ కూడా సిక్స్టీన్ సెవెంటీన్ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ జరిగింది అని కానీ అది నోషనల్ గ్రోత్ రియల్ గ్రోత్ అంటారు నోషనల్ గ్రోత్ ఏమిటంటే అండి ఇప్పుడు చివరికి ఆదాయం ఏమిటండి ప్రజల నుంచి వచ్చే రాబడి నుంచే వచ్చే ఆదాయం ఈ రోజు నేను వంకాయలు వంద రూపాయలు అనుకోండి దాని మీద ట్యాక్స్ పది పర్సెంట్ అంటే అది పది పది శాతం అంటే పది శాతం దాని నుంచి పది రూపాయలు వస్తాయి అదే వంకాయలు ఐదు వందల అనుకోండి టెన్ పర్సెంట్ అనుకోండి దానికి యాభై రూపాయలు వస్తాయి కాబట్టి ఇన్ఫ్లేషన్ ని తీసేస్తే తప్ప మనం నిజమైన ఆదాయం పెరగలేం అంటే స్థూల ఆదాయం ఏ విధంగా నిర్ణయిస్తారంటే ఇట్ ఈస్ ది టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ సో కాబట్టి వంకాయ ధర వంద రూపాయలది ఐదు అయింది కాబట్టి ఐదు రెట్లు పెరిగిపోయింది జీడిపి అంటే అది ప్రమాదకరమైన అంశం అనమాట అది ప్రజలు గుర్తించవలసిన విషయం